సామరస్యానికి సహృదయానికి సర్వమానవ సమానత్వానికి కరుణకు దాతృత్వానికి ప్రతీకే రంజాన్ పండుగ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు మీ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మంచుకంటి రామస్వామి నెల్లూరులోని బారకా సెంటర్లో ఉన్న మసీదులో శుక్రవారం ఘనంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు మనుక్రాంత్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు షబ్బీర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును అందజేశారు. ఈ సందర్భంగా మనుక్రాంత్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేయడం ఎంతో మంచిదన్నారు. అల్లాదయ్య ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. అనంతరం ముస్లిం పెద్దలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు షబీర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిజంగా రంజాన్ పవిత్ర మాసం రోజు ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో రంజాన్ మాసం జరుపుకుంటుంటారు. అదేవిధంగా పేదలు ఎక్కడ ఆకలితో ఉండకూడదు, ఎక్కడ దాహంతో ఉండకూడదు అనేది పక్కన వాళ్ళది కూడా తెలుసుకోవడానికి కూడా ఆ రోజంతా ఒక్క పొద్దు కూడా ఉంటారు. రంజాన్ మాసం అంతా రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసంగా, ఎంతో ముస్లిమ్స్కి ఎంతో పవిత్రమైన గ్రంథం ఖురాన్ కూడా ఆ రోజు ఆ మాసంలో మనకి రావటం జరిగింది. ముఖ్యంగా అది చాలా ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన రోజు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ముస్లింలు కూడా ఎంతో భక్తి భావాలతో ఆ మాసం మొత్తం ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఎక్కడ కానీ ఆకలితో ఉండకూడదని చెప్పి ఎన్నో దాన ధర్మాలు చేస్తుంటారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా ముఖ్యంగా జనసేన పార్టీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ముస్లిం మైనార్టీ సోదరులకు అందరికీ కూడా వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తుంటారు, వాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు కూడా చూసారు, గత వారంలో దాదాపు 25 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయల చెక్కులు 5 చెక్కులు ముస్లిం మైనార్టీ సోదరుల కోసం వాళ్ళ ప్రార్థనా మందిరం కానివ్వండి, అదేవిధంగా వాళ్ళు చదువుకునే సంస్థలకు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయలు 5 ప్రాంతాలకి ఇవ్వటం చాలా సంతోషకరం. ప్రతి సంవత్సరం 30 రోజులు ఒక పొద్దులు ఉండి చాలా పవిత్రంగా ముస్లిం సోదరులందరూ కూడా ఆ నెలంతా ఒక్క పొద్దులుండి అందరితో కలిసిమెలిసి పండుగ చేసుకునే వాతావరణం. ఈరోజుతో ఈ నెల ముగిసింది. రేపు పండగ రంజాన్ పండుగ సందర్భంగా మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు మా బార్కా సెంటర్ మసీదులో ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వాలనే ఒక మంచి మనస్సుతో, చాలా రోజుల నుంచి మనం అసలు ఎప్పుడో జరిగిపోవాల్సిన కార్యక్రమం ఇది, ఊర్లో లేనందువలన కొద్దిగా లేట్ అయింది, చివరి రోజుగా ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు మా ముస్లిం సోదరులందరితో కలిసి ఇక్కడ ఆ ఏర్పాట్లన్నీ వాళ్ళు చేయించి చేయడం చాలా గొప్ప విషయం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక నెల రోజులు పవిత్ర ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ ఈ దీక్షలు ఉపవాస దీక్షలు ఉండి ఈరోజు ఆఖరి రోజు ఇక్కడ బార్కాస్ మసీదులందు మా మైనార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన షబ్బీర్ భాయ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యువనాయకుడైన మన కంతర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ బార్కాస్ మసీదు నందు ఈరోజు ఈ దువా కార్యక్రమానికి ఇక్కడ హాజరవడం జరిగింది. అదేవిధంగా ముందర నెల్లూరు ప్రజలకు ముస్లిం సోదరులందరికీ జనసేన పార్టీ తరఫున రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంతి గారితో కలిసి ఇక్కడ ప్రార్థనలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. సామరస్యానికి సహృదయానికి సర్వమానవ సమానత్వానికి కరుణకు దాతృత్వానికి ప్రతీకే రంజాన్ పండుగ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు మీ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మంచుకంటి రామస్వామి.